నిశ్చయం కాదు 40,000 కోట్ల రూపాయలు అనేటువంటిది చాలా పెద్ద మాగ్నిట్యూడ్ ఇంతవరకు కాగ్ నివేదికల్లో ఒక అంశానికి సో రెండు అంశాలకు మూడు అంశాలకు ఒక అంశాన్ని లోతైనటువంటి అధ్యయనం చేసి దాంట్లో ఏ రకమైన తప్పులు జరుగుతాయనేటువంటిది కాగ్ నివేదికల్లో వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక శాఖకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారమే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జమాపత్రులు కావాల్సినటువంటి నిబంధనల ప్రకారం ట్రెజరీ నామ్స్ ప్రకారం కోడ్స్ ప్రకారం ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం లేకుండా జరిగాయనేటువంటిది మెయిన్ చేస్తున్నటువంటి ఆరోపణ దానికి సాక్ష్యాధారాలతో పాటు అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి నివేదిక లేఖను కూడా జతపరచడం జరిగింది ఇదేదో 40,000 కోట్ల రూపాయలు తినేశారని నేను చెప్పడం లేదు కానీ తిన్నా కూడా పట్టుకోవడానికి కుదరదు ఎప్పుడైతే మీరు అకౌంటెన్సీ ప్రాక్టీస్ ప్రకారం చే అకౌంట్ రూల్ ప్రకారం మీరు చేయలేదు తప్పు జరిగినా మీరు పట్టుకోలేరు అది ఏ స్థాయిలో జరిగినా కూడా దాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది ఒక నిబంధనల ప్రకారం ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ప్రకారం జరిగితే ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూర్చొని రీకన్సిలేషన్ చేసినప్పుడు ఎక్కడ అవకతవకలు జరిగినా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సాక్షాత్తు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులే వాటిని ఉల్లంఘిస్తే రేపొద్దున క్షేత్రస్థాయిలో జరిగేటువంటి అవకతవకల్ని ఏ రకంగా నియంత్రించగలుగుతారు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అటు ప్రభుత్వం కూడా వాళ్ళే మేల్కోవాలి ప్రభుత్వం కూడా దీన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆ ఎందుకు ఇట్లా మిస్ అయింది లేక అకౌంటెన్సీ ప్రొసీజర్స్ ఎక్కడ డీవియేట్ అయినాయి వాటన్నింటినీ కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీదనే ఇవాళ ఉంది ఇవన్నీ కూడా శాసనసభకు జవాబుదారీ గవర్నమెంట్ అనేది ఈ శాసనసభ పైనున్నటువంటి వ్యవస్థ కాదు శాసనసభ అనుమతితో నడిచేటువంటి వ్యవస్థ మాత్రమే ఈ ప్రభుత్వం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అటు శాసనసభకి శాసనసభ ద్వారా ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మా వంతు బాధ్యతని ఇవాళ మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం తప్పకుండా గవర్నర్ గారు ప్రభుత్వం స్పందించి దీనిలోని విషయాల్ని బయటికి తెస్తారని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఖర్చైనే అనేది మనకు తెలుస్తోంది ఖర్చుకు సంబంధించినటువంటి వివరాలు ఓషర్లలో ఎక్కడా కనిపించడం లేదు అనేటువంటిది చాలా లేఖలోనే స్పష్టంగా చెప్పారు మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి 40,000 రూపాయలు ఖర్చైంది దానికి సంబంధించినటువంటి ఓషర్లు లేవు అంటున్నారు మీ దగ్గర ఇంకెక్కడైనా ఉన్నాయా ప్యారలల్గా ఇంకో ఆఫీస్ ఏమైనా నడుస్తోందా రికార్డులు లేక తేలేదా ఆడిట్ వాళ్ళు వచ్చినప్పుడు చూపించలేదా చూపించండి ఒకవేళ అట్లాంటి రసీదులో మీ దగ్గర ఉంటే చూపించండి మేము 40,000 కోట్లు ఈరోజు తినేశారో లేక ఏదో జరిగిందని ఆరోపణలు చేయడం లేదు స్పష్టంగా ఈ 40,000 కోట్లకు సంబంధించి ప్రొసీజర్స్ ప్రకారం ఏవైతే రసీదులు కానీ సిగ్నేచర్స్ కానీ ఉండాలో ఇవి ఏవి కూడా కనిపించడం లేదు అనేటువంటిది మెయిన్ చేస్తున్నటువంటి ఆరోపణ వివరాల్ని పొందుపరచండి రేపు పొద్దున్నే తేటతెల్లం చేయండి చాలా లోతైన ప్రశ్న అడిగారు కావాలని చేశారా లేక ప్రొసీజర్ ల్యాప్సెస్ అని దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఎందుకనంటే దీనికి సీక్వెల్గా ఇంకా రెండు మూడు రోజులు చర్చ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి ఇవాళ నేను ఇందాకే చెప్పాను ఇంతకుముందు అకౌంట్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండేవి మనకు వచ్చే ఆదాయం ఎంత మనం పెడుతున్న ఖర్చు ఏంటి అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో బహుశా నాకు తెలిసి మా ఆర్థిక మంత్రి కన్నా చూపిస్తున్నారో లేదో కేవలం ఆర్థిక కార్యదర్శులకు మాత్రమే ఆ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ యాక్సెస్ ఉంది వేరే ఎవరు కూడా చూసేటువంటి అవకాశం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది ఎంత పోతున్నది ఎంత అని మరి కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకురావాలి అని అంటే కావాలని చేసి ఉండొచ్చు ఉద్దేశంగా చేసి ఉండొచ్చు లేకుండా యథాలాపంగా ప్రొసీజరల్ లాప్స్ జరిగాయా అనుకోవడానికి ఇది 100 రూపాయలు కాదు 41,000 కోట్లు ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదా వ్యవస్థలో అంటే చూపకుండా ఉండరు ట్రెజరీ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అంటేనే లోపాలను ఎత్తి చూపించేటువంటి శాఖ అది మరి ఇన్ని ఉండగా ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరిగింది అంటే అదే సమాధానం చెప్తుంది ఇది కావాలని జరిగిందా యథాలాపంగా జరిగిందా అనేటువంటిది ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రభుత్వం కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం అంటే ఒకటి నేను ఇక్కడ కూర్చుని జడ్జిమెంట్ చేయదలుచుకోలేదు ఎందుకనంటే ఒక్కొక్క పుస్తకాన్ని చదవడానికి ఒక నెల రోజులు పడుతుంది
రాష్ట్ర ప్రభుత్వ అకౌంటింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా సిబిఐ వాళ్ళు ఇంకోటి ఆడిట్ చేస్తే వాళ్ళు ఒక నాలుగు రోజుల బుక్ సీజ్ చేస్తే, నాలుగు నెలలు స్టడీ చేస్తే గానీ ఒక చిన్న కంపెనీకి సంబంధించి ఏం జరిగిందో తెలుసలేరు. ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా ఏం జరిగింది స్పష్టంగా అనేటువంటి తేల్చి చెప్పడం అంత సులభం కాదు. అయితే ఖచ్చితంగా ప్రొసీజర్లు ఫాలో కాలేదు, ఖచ్చితంగా దీంట్లో కావాలనో లేక ఉద్దేశపూర్వకంగానో ఈ అకౌంట్స్ని వివిధ రూపాల్లో రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రెండు మూడు రకాలు జరగచ్చు. నా ఆదాయాన్ని పెంచి చూపించే ప్రయత్నం చేయొచ్చు, నాకున్నటువంటి అప్పుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి మరింత అప్పు పుట్టే వెసులుబాటు కలుగుతుంది. సో ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం బహుశా రేపు రియాక్ట్ అవుతుంది అనుకుంటాం. రియాక్ట్ అయిన తర్వాత డెఫినెట్గా మరిన్ని డీటెయిల్స్ ప్రజల ముందు పెడతాం. థ్యాంక్ యూ. గత 19, 20, 21 రెండు సంవత్సరాలకు సంబంధించి పూర్తి వివరాలని పొందుపరచమన్నాం. ఇవాళ మేము పొందుపరిచింది ఈ సంవత్సరానికి సంబంధించింది. ఈ శాఖని మాత్రం ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి లోతైనటువంటి అధ్యయనం చేయమని చెప్పేటువంటిదే తెలుగుదేశం పార్టీ డిమాండ్. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న గవర్నర్కే ఇవాళ నివేదికనిచ్చాం. ఎందుకోనంటే పిఏసీ ముందుకు రావడానికి ముందు అసెంబ్లీకి పోవాలి, చాలా జాప్యం జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ల్యాప్సెస్లో మరింత నష్టం జరగకుండా నివారించడం కోసమే ఇవాళ మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇదేదో దొంగలు పడ్డ 6 నెలలకు మనం పట్టుకోవడం కాదు, ఇది జరుగుతూ ఉంది, దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి అని గవర్నర్ గారికి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఏం జరిగిందో చెప్పండి. ఇవాళ లేదు అనేటువంటిది మేము చెప్తున్నాం. మీ దగ్గర మీరు ప్యారలల్ ఆఫీసులు ఇప్పుడు ఎక్కడెక్కడ నడుపుతున్నారో మాకు తెలియట్లేదు. ఎక్కడున్నాయి మీ ఆఫీసులు? సెక్రటరేట్లో నడుస్తున్నాయా, ఇంకో దగ్గర నడుస్తున్నాయా, అక్కడెక్కడన్నా మీ రసీదులు ఏమన్నా సబ్ ట్రెజరీ ఆఫీసులు ప్రత్యేకంగా ట్రెజరీ ఆఫీసులు మీరు ఏమన్నా పెట్టుకున్నారా? బయటకు తీసుకొచ్చి వివరాలు ప్రజల ముందు పెట్టండి. లేదు బహుశా రేపు గవర్నర్ గారు అడుగుతారు కదా, 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి అకౌంట్స్ లేవంటే గవర్నర్ గారు కూడా నిర్లిప్తంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకనంటే ఇంతకన్నా పెద్ద జవాబుదారీతనం గవర్నర్ గారికి ఉండదు. ఎందుకనంటే సాక్షాత్తు శాసనసభకు అధిపతి ఆయన, ఆయన ఇచ్చేటువంటి ఆయన ద్వారానే ఈ అకౌంటెన్సీ నివేదికలన్నీ శాసనసభకు వస్తాయి. ఖచ్చితంగా గవర్నర్ గారు కూడా దీని మీద స్పందిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.